అండి, పాపం డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు ఉపమా గారు అందాం మనం. ఉపమా గారు పుట్టినరోజు వేడుకలు చేసుకోవాల్సిన సందర్భం అది యాక్చువల్గా. ఎందుకంటే ఆయన కోరిక తీరటమే కాకుండా, అంటే అసెంబ్లీకి వెళ్ళాలి అనే కోరిక అని చెప్తున్నాను నేను. కోరిక తీరటమే కాకుండా 21 మంది సభ్యులు ఎమ్మెల్యేలు ఆయన పార్టీ గుర్తుగా పోటీ చేస్తే అందరూ కూడాను చక్కగా బ్రహ్మాండంగా గెలిచేశారు. మీనక్క గురించి నేను మాట్లాడలేదండి, గెలిచారు. అయితే కాబట్టి ఏంటంటే, పైగా ఉపమా గారు కూడా అయ్యారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా అయ్యారు. చంద్రబాబు గారి పుణ్యం అంటూ, లోకేష్ గారు పుణ్యం అంటూ. అయితే కానీ ఏంటంటే, ఆయన నిజంగా ఆయన జరుపుకోవాల్సిన పుట్టినరోజు చాలా ఘనంగా చేసుకోవాల్సింది, కానీ ఎందుకో మనందరం దురదృష్టవంతులం అనిపిస్తున్నది. అలాంటి పుట్టినరోజు మనం చూడలేదు. ఆయన చేసుకుంటున్న పుట్టినరోజు, చేసుకోవాల్సిన పుట్టినరోజు ఎట్లా చేసుకోలేదో, ఎందుకో ఎందుకు చేసుకోలేదు. కానీ ఏదో వరదలు, ఎవరు అక్కడ ఆయన ఎక్కడ కనిపించటం లేదు, ఏంటో తెలియటం లేదు. ఎందుకంటే అప్పుడు ఇప్పటం దగ్గర లేకపోతే రకరకాలుగా నువ్వు తిరిగాడు ఆయన. మొత్తం రూఫ్ టాప్ అంటే కార్ రూఫ్ టాప్లు మొత్తం ఎక్కి గంతులేశాడు. లేకపోతే తర్వాత రాజమండ్రి జైలుకి ఎదురుగుండా పొర్లిగింతలు పెట్టాడు, చాలా ఎగిరాడు, చాలా జగన్ని ప్రశ్నించాడు, లేకపోతే పోలీసుల్ని ప్రశ్నించాడు. రకరకాలు ఒక చోట నిలబడేవాడు కాదు పాపం. నిజంగా ఏమైందో ఏంటో మరి మనకు ఆయన మనకు తెలియదు. కానీ 2 నెలలుగా ఏదైతే కావాలని కోరుకున్నాడో ఆయన, ఆ కోరుకున్నది లభించింది. కానీ లభించినప్పటి నుంచి ఆయనలో ఉన్న అసలు ఆవేశం అంతా తగ్గిపోయింది, ఉత్సాహం అంతా తగ్గిపోయింది. అసలు మొత్తం నీరు గారిపోయినట్టు, మొత్తం మైనం ముద్దలాగా అయిపోయాడు. మైనం ముద్ద ఎట్లాగో కరిగిపోతుందో అట్లా కనిపిస్తున్నాడు పాపం. నాకు బాధగా ఉన్నది. అయితే ఈయనని అందరూ కూడా ఎవరు ట్రోల్ చేయొద్దు. ఏదో ఆయనకి ఏవో కారణాలు ఉండుంటాయి పాపం, అందుకనే ఈ వరదల్లోకి రాలేక, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో చెప్పుంటారు, చిన్న అంటే ఆఖరి పిల్లాడు కదా, మగపిల్లల్లో ఆఖరి వాడు కదా, అందుకని ఏదో వాళ్ళ అమ్మగారు వదిలిలో లేకపోతే వాళ్ళ అక్కయ్యలో ఎవరో వాళ్ళు మంచి వద్దురా, నువ్వు వెళ్ళొద్దురా, కళ్యాణ్ బాబు వెళ్ళొద్దు బా అక్కడికి, వరదల్లో నువ్వు మొత్తం వరదల్లో హెల్డప్ అయిపోతావు, నువ్వు అక్కడ ఇరుక్కుపోయావు అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, నువ్వు నేను పిల్లలు వాళ్ళందరూ మేమందరం బాధపడతాము, మాకు టెన్షన్ ఉంటుందని అని చెప్పుంటారు. అట్లాంటివి ఏవో చెప్పుంటారు. ఎందుకంటే అతను కూడా ఒబీడియంట్ గాను, చక్కగా వినయ విధేయతలున్న ఒక మంచి తమ్ముడు గాను, ఒక మంచి ఇంట్లో ఒక చిన్న కొడుకు గాను, కాబట్టి అట్లాంటివి ఏదో జరిగి ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడో తీరిగ్గా వస్తాడు, ఆయనకు కొంచెం టైం ఇద్దాం మనం. అయితే ఏంటంటే, రాజోల్లో కానీ ఒక ఆయనకి ఉన్న వీర అభిమానుల్లో సైనికులు అంటారు కదా, మరి మనం అనొచ్చో లేదో అని తెలియదు మన. ఎందుకంటే ఆ పిల్లల్ని సైనికులు అంటే మరి వాళ్ళకేమన్నా కోపం వస్తే కూడా బాధగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చినా పవన్ కళ్యాణ్కి కోపం వస్తుంది, కాబట్టి ఎవరిని నొప్పించొద్దు మనం. కాబట్టి ఏంటంటే, వాళ్ళు ఏదో చిన్న సరదా పడ్డారు ఆయన పుట్టినరోజు వేడుకల్లో. ఏమైందంటే, ఇట్లాగూ ఏదో ఆయన పేరు కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అని రాసుకున్నారు. ఇంతలోకే అది వాళ్ళు ఆనందపడే ఒక కొంచెంసేపట్లోనే గబగబా తెలుగుదేశం వాళ్ళు వెళ్ళిపోయి, నాయకులు వెళ్ళిపోయి, నీ వేరే మీ బృంద మీ దుంపల దగ్గర ఇదేంట్రా పిచ్చి పట్టిందా మీకు, ముఖ్యమంత్రి చుట్టంత ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండి వరదల్లో ఎదురు ఇది వరద బాధితులందరినీ కూడాను అసలు లైఫ్ బెల్టులు వేసుకుని మరీ పాపం బోట్లెక్కి అవి చేసి ఇంత కష్టపడుతుంటే ఆయన ఏంటి మురి, ఆయన పదవి తీసేసుకుని ఆయనకు వెన్నుపోట పోలేస్తూ పొడుస్తానంటావా ఏంట్రా మీరు దుంపల దగ్గర అన్నట్టుగాను వాళ్ళని మందలించి ఆ తెలుగుదేశం నాయకుడు ఎమ్మెల్యే అనుకుంటాను, బహుశా ఐ డోంట్ రిమెంబర్ మచ్ అయితే నాయకుడు అందాం మనం, తెలుగుదేశం నాయకుడు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అని దానికి ముందు రాష్ట్ర ఉప అని రాశాడు అనమాట ఆయన బోర్డు మీద. అంటే బోర్డు మీద రాసుకోవటం వీళ్ళందరికీ ముందు నుంచి సరదా కాబట్టి అట్లా రాసుకున్నారు వాళ్ళు. అట్లాగే వాళ్ళు ఏదో సరే ఆ మాత్రం ఆ సరదా వాళ్ళకి ఆనందంగా వస్తా నీరు గారిపోయింది. అట్లా అయిపోయింది పాపం ఆ పిల్లలు ఆనందం అంతా కూడా మొత్తం నీరు గారిపోయింది. తర్వాత అక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో
ఇట్లాగే కొంతమంది సైనికులు, మళ్ళీ సైనికులు అనొచ్చో అనకూడదో మరి మనకు తెలియదు, కానీ ఆ సైనికులు పాపం వాళ్ళు కుర్రాళ్ళు పాపం వాళ్ళు ముచ్చట పడిపోయి ఆయన ఫ్లెక్సీలు కడుతూ మొత్తం పైకెక్కి ఉంటే గోపి మధు అని అతనికి కరెంటు షాక్లు కొట్టినాయి. మామూలుగా కాదు, చాలా భయంకరమైన కరెంటు షాక్ కొట్టింది. అయితే గోపి అనే అతను అక్కడికక్కడే మరణించాడు. తర్వాత మధు అనే అతన్ని ఆ రుయా హాస్పిటల్కి తీసుకెళ్లారట. మరి ఇవాళ ఇంతవరకు మరి అతను ఎలా ఉన్నాడో మరి మనకైతే సమాచారం లేదు, కానీ వాళ్ళు అట్లాగూ అయితే ఎవరైతే మరణించాడో ఆ పిల్లాడి ఇంట్లో వాళ్ళందరూ కూడాను వాళ్ళు బూతులు దిడుతున్నారు, బండ బూతులు దిడుతున్నారు. ఎవరిని ఏమి ఫ్లెక్సీలు కట్టడం అవసరమా, ఇంతవరకు అసలు ఆయన వాళ్ళకి అటు నుంచి స్పందన లేదు హీరో గారి తరఫు నుంచి అని. హీరో గారు ఎందుకు చెప్తారండి, హీరో గారు కట్టమని చెప్పరు, మన అభిమానం కట్టలు తెంచుకొని పోతే అట్లాగో అభిమానంతో మనకి అసలు ఏం చేస్తున్నాం అనేది ఒళ్ళు తెలియక నరాలన్నీ లూజ్ అయిపోయి మనం చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళు చెప్పరు కదా పాపం. హీరోలు చాలా మంచి పాపం వాళ్ళకి, వాళ్ళకి ఏదో ఇట్లాంటి చక్కటి అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆనందంగా సినిమాలు చేసుకుంటూ ఉంటారు. పైగా ఇంకోటి ఏంటంటే ఈ ఫ్లడ్స్ ఏదో వచ్చినాయి, ఆయన సినిమాలు ఏవో వెనక్కి వెళ్ళిపోతున్నాయి, రిలీజ్ అయినవని ఆయన బాధ ఆయనకుంటుంది, పవన్ కళ్యాణ్ గారికి పాపం, కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారికి. అయితే ఒక పుట్టినరోజు, ఒక ఈ సందర్భంగా ఒక చెల్లి చక్కటి పాట పాడిందండి. నేను వినిపిస్తాను ఆ పాట, వినిపించి ఆ అమ్మాయి గొంతులో వినిపించిన తర్వాత నేను కూడా ఒక పాటను గుర్తు చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. చూడండి అమ్మాయి ఎంత ఉత్సాహంగా ఏపీ రోజున పాట పాడుకుంటుంది చెల్లి. తన అన్నకి ఉన్న అన్న మీద అభిమానం, అన్న వేసిన సినిమాలు చేసిన ఆ సినిమాలందరినీ చూసిన ఆనందంలో అంత ఆనందాన్ని అంతా రంగరించి ఆ ప్రేమగా మార్చి ప్రేమగా చక్కగా పాడుతున్నది. అయితే అతను మాత్రం ఏంటంటే పాపం అతని మీద అలాగూ ప్రాణాలన్నీ కూడాను అతని మీద పెట్టుకు బతికే యువతలందరూ చిన్నపిల్ల, ఈ అమ్మాయి ఎంత చిన్నపిల్ల, మరి 15-18 ఏళ్ళ కంటే ఎక్కువ 20 ఏళ్లలోపే ఉంటుంది పాపం చిన్నపిల్ల. ఇట్లాంటి వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఆయనకే చక్కటి అభిమానులు అనమాట. వీళ్ళందరూ సైనికులు అంటారు, లేకపోతే ఆడపిల్లలని ఏదో వీరవనితలో ఏదో అంటారు. మరి నేను పెద్దగా ఎక్కువ వీళ్ళని ఫాలో అవ్వను, కానీ అయితే అట్లా పాడుతున్నది. కొంతమంది చాలామంది ఏంటంటే ఆయన ఎందుకు కనిపించడం లేదు, ఎందుకు కనిపించడం లేదు అంటే ఆయన అక్కడి నుంచి ఏం పాడుతున్నాడంటే, ఎక్కడ ఎక్కడ దాక్కున్నానో చెప్పుకో, ఇక్కడ వెతికి అక్కడ వెతికి పట్టుకో, చెల్లి తంబి అని పాట పాడుతున్నాడు అనమాట. అట్లాగూ అసలు ఆయన ఎక్కడ ఎతికి ఎవరు పట్టుకోలేరు ఆయన్ని, ఎందుకంటే అసలు ఆయన అనుకుంటే తప్ప ఒక వారాహి వాహనం వచ్చి వాహనం మీద ఎక్కేసి రాగలుగుతాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడాను ఈ తమ్ముళ్ళు, ఈ చెల్లెళ్ళు, ఈ సైనికులు వీళ్ళందరూ వీళ్ళు అడిగితే ఆయన ఏం వచ్చేదేం ఉండదు, ఎందుకంటే ఆయన అంత బిజీగా ఉంటాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఏదో ఈ పిచ్చి, మన పిచ్చి కాబట్టి వీళ్ళ పిచ్చి, కానీ పాపం పవన్ కళ్యాణ్ గారికి చాలా పనులు ఉంటాయి. వరదలు ఏముంది, వస్తాయి పోతాయి, ఏదో వస్తాయి, అంతేగాని వరదలు వచ్చినంత మాత్రాన రావాలా, ఏదో చేస్తాడు వస్తాడు చేస్తాడు అని అనుకున్న వాళ్ళకి ఏదో ఉంటే వరదల్ని ఎవరు నీళ్లు పెట్టి ఇట్లాగూ ఏదో గొడుగా ఏమన్నా ఆపటానికి, లేకపోతే ఇది మనం పెద్ద గొడుగును పట్టుకుని ఆపగలుగుతామా? ఎవరి వల్ల కాదు, పాపం చంద్రబాబు గారి వల్లే కాలేదు, ఇంకా పవన్ గారి వల్ల ఏమవుతుంది కాబట్టి
ఆయన ఎవరు ఏమి బాధపడకండి, ఆయన వస్తాడు. వరదలన్నీ అయిపోయిన తర్వాత నాకు ఒంట్లో బాగాలేదు, నాకు అట్లాగూ ఏదో నాకు చెవులో నొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, లేకపోతే ఏదో కంట్లో ఏదో కురుపు లేచింది, అట్లాంటివేవో చెప్పి చిన్న చిన్నవి ఏవో ఉంటాయి. ఎందుకంటే లైట్లలో పనిచేస్తారు కదండి, షూటింగ్లు పనిచేస్తారు, షూటింగ్లో యాక్టింగ్ చేయాలన్నప్పుడు. అందుకని ఏంటంటే కొన్ని ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి, అర్థం చేసుకోరు మీరు, అర్థం చేసుకోవాలి మీరు. కాబట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడాను బాధపడద్దు. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఊరికేను ఆయన్ని ఊరికేను వెక్కిరించకండి అనవసరంగాను, ఆయన్ని ఊరికేను క్రిటిసైజ్ చేయకండి, ఆయన రాలేదు ఎందుకు, రాలేదు ఎందుకు, రాలేదు ఎందుకని ఏదో ఏదో భార్య ఎండి ఎన్ని భార్యని భార్య గనక భర్తను తలుచుకుని ఇంకా రాలేదంటే, ఇంకా రాలేదంటే, ఇంకా రాలేదంటే అని ఓ చంపు తింటూ వస్తుంది. వచ్చిన తర్వాత నాగింగ్ చేస్తుందట, చేయొద్దు మనందరం, సరేనా? కాబట్టి మనం కూడాను హ్యాపీ బర్త్డే ఇంకోసారి హ్యాపీ బర్త్డే బిలేటెడ్ అని చెప్పుకుందాం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.